ఇక్కడ ఎవరున్నారు భయ్యని అడుగుతాం అన్నా బాగున్నారా ఈ ఊరే అన్నా మీది రాజమండ్రి అంట అందుకే పీటలు తినడానికి వచ్చినట్టు కాదన్నా ఇప్పుడు ఈ హోటల్కి మీరు రెగ్యులర్ గా వస్తుంటారా నువ్వు ఇందాక ఏదో డౌట్ ఉందో అడుగుతా అన్నావా అడుగు అంటే మిలిటరీ అన్నారు కదా మిలిటరీ సరుకు గట్ట దొరుకుద్దా ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఇది తినే ఫుడ్ తమ్ముడు అది కాదు ఒరే మిలిటరీ అంటే మనం అనుకున్న మిలిటరీ హోటల్ కాదంట ఫుడ్ అంట లోపల ఫుడ్ అదిరిపోద్దంట భయ్య రోజు వచ్చి తింటున్నాడంట మరి మనం కూడా తినేసి టేస్ట్ ఎలా ఉందో అది చెప్పేద్దాం కదా చెప్పు మరి అంటే ఇప్పుడు మేము ఫుడ్ మొత్తం తినేసి టేస్ట్ ఎలాగుందో చెప్తాం అన్నమాట మీరు వెయిట్ చేస్తా ఉండండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ ఫుడీస్ నేను మీ బంచిక్ బబ్లు ఈడు పప్పల పండు పప్పల పండు విశ్వగడ్ అన్నమాట సో ఈ రోజు అయితే ఒక కొత్త ప్లేస్ కి మనం వచ్చాం ది ఫేమస్ 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 రెస్టారెంట్ ఇది తెలుసు కదా రాజా దర్బార్ మిలిటరీ హోటల్ సో ఈ రోజు అయితే మా తమ్ముడితో పాటు నేను వచ్చేసాను ఫుడ్ అంతా టేస్ట్ చేసి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అంబియన్స్ ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాం దానికంటే ముందు మేము చిన్న కామెడీ చేసాం కదా దాన్ని ఏం మనసులో పెట్టుకోకండి జస్ట్ మిమ్మల్ని నవ్వించడం కోసం అంతే ఓకేనా మేమైతే చాలా ఆకల మీద వచ్చాం ఈ రోజు చీట్ డే అన్నమాట ఫుల్గా ఉంటుంది మొత్తం తినేసి టేస్ట్ ఎలా ఉందో మీ అందరికీ చెప్పేస్తాం అండ్ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి విహారీ ఫుడీస్ని మరి వీడియోని స్టార్ట్ చేసేద్దామా లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో అలా ఎలుపు అబ్బా చూసావా ఏటా న్యాయంతో ఎన్ని ఇన్ని ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాదు కాదు ఏంటి ఇన్వేట్ ఉన్నాయి ఇవన్నీ మనం తినలేం కానీ ఇక్కడ స్పెషల్ ఏంటో దాని తర్వాత ఏ ఐటమ్స్ బాగుంటాయో అవన్నీ ఒక పట్టు పెట్టేద్దాం అండి నేను విష్ణు హోటల్ మా మామ ఇది ఇక్కడ మనకి జవాన్ భోజనం స్పెషల్ ఫర్ సింగిల్ పర్సన్ తర్వాత కపుల్స్కి యువరాజ్ భోజనం స్పెషల్ జవాన్ భోజనం వచ్చేసి నాన్ వెజ్ బకెట్ అండి మా నాన్ వెజ్ థాలీ సారీ సో మనకి ఇందులో స్వీట్ ఫ్లేవర్ రైస్ వస్తుంది నిమ్మకాయ ఫ్లేవర్ రైస్ ఎగ్ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ ఫ్రై నెక్స్ట్ ఫర్ వెజ్ పీపుల్కి జంతా ఉంది ఓకే తర్వాత ఫర్ కపుల్ యువరాజ్ బిర్యానీ భోజనం అండి దాంట్లో మనకి టూ స్వీట్స్ వస్తాయి టూ గ్లాసెస్ ఆఫ్ బటర్ మిల్క్ వస్తుంది ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ వస్తాయి టూ స్వీట్స్ వస్తాయి అండి రైతా మిర్చి కసలన్ వస్తుంది ఇన్ కేస్ ఫ్యామిలీతో వస్తే మనకి మహారాజ్ బిర్యానీ భోజనం అని చెప్పేసి మహారాజ్ భోజనం ఓకే దాంట్లో మనకి ఫైవ్ స్టార్టర్స్ వస్తాయి ఫోర్ పీసెస్ ఆఫ్ స్వీట్స్ వస్తుంది ఫోర్ గ్లాసెస్ బటర్ మిల్క్ వస్తుంది ఫోర్ పరాటాస్ వస్తాయి చికెన్ కర్రీ మటన్ కర్రీ టూ బిర్యానీస్ వస్తాయండి ఓకే ఐటమ్స్ పేర్లు చెప్తుంటేనే ఆ తాలి పేర్లు ఐటమ్స్ పేర్లు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది అండ్ అలాగే ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి మీరు చూసినట్టయితే ఇది సిటీలోనే ది ఫేమస్ ఫేమస్ చాలా పెద్ద రెస్టారెంట్లు అండ్ అలాగే ఇప్పుడు మనకి చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తుంటారంట సో వాళ్ళు కూడా ఈ ఫుడ్ లైక్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఈ హోటల్ తర్వాత ఫుడ్ అనేది ఎంత టేస్టీగా ఉంటుంది ఈ ఐటమ్స్ అన్నీ కూడా పెద్ద తాళీలో పెట్టేస్తారంట అది చూసావు ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయో స్టార్టర్స్ అంట ఈరోజు మంచి పెళ్లి భోజనమే పెళ్ళినాక నేనైతే పెళ్లి చేసుకోవట్లేదు కానీ పెళ్లి టైప్ భోజనం అయితే వీళ్ళు పెడతారు ఖచ్చితంగా తినేసి మొత్తం టేస్ట్ మీకు రివ్యూ చెప్పేస్తాం మీరైతే రెడీగా ఉండండి గొప్పలు గొప్పలు ఓకేనా జవాన్ భోజనం వెజ్ వెజ్ కాదు రవి వెజ్ కాదు నాన్ వెజ్ నాన్ వెజ్ లో చెత్త కోడి భోజనం అంట అదిగో వచ్చేసింది ఇదేంటో తెలుసా నిన్న ఏమంటారా జిలేబీ ఇవన్నీ ఒకసారి మన ప్రేక్షకులకు కూడా చూపించేసి తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఇది చికెన్ అది మటన్ ఇది ఫిష్ ఇది చెప్పాను కదా తీయగుంటది జిలేబీ ఇది పప్పు ఇది రసం ఇది కర్డ్ ఇది గుడ్డు ఇది జవాందే తీసుకున్నాం కదా మనం తాలి ఇది ఓన్లీ సింగిల్ పర్సన్కే అంట అంటే నాలంటోడికే ఇలాంటి కాదు ఈడైతే రెండు కలిపి తినేస్తాడు అందుకనే ఫస్ట్ ఇది నేను తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తేనే అంతే సో ఇది ఫ్లేవర్డ్ రైస్ అవునన్నయ్య ఎలా ఉంది రైసు చికెన్ కర్రీ చూడు ఎలా ఉందో మటన్ కర్రీ చూడు ఎలా ఉందో చేపల కర్రీ చూడు దిష్టి పెట్టకో నువ్వు సైడ్ దిష్టి కాదు నాకు ఇంకో ప్లేట్ వస్తుంది అది చూసి నువ్వు కుళ్ళు కొందావు చూసుకో అది ఇందులో మిక్స్ చేసుకుని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంది
సూపర్. ఇప్పుడు ప్రైస్ మనం చికెన్ పీస్తో తిందాం. ఇప్పుడు ఇంకోటి చెప్పాలా? చెప్పు. ఈ మొక్కను చూసావా? ఇలా తీసుకొని తినా. అరే నా ప్లేట్లో ఉంది కూడా తినేస్తావా నువ్వు? నీ ప్లేట్ చెప్పాను కదా, వస్తుంది కదా. ఆగు, తనలో తిను ఫస్ట్. ఇది షాప్ బాగుంది. కోడి మొక్క చికెన్. చాలా బాగుంది. మరీ అంత స్పైసీగా లేదు, అంటే నార్మల్గా కూడా లేదు. అండ్ చికెన్ పీస్ అయితే చాలా 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 బాగుంది. ఎంతైతే రైస్తో ట్రై చేసాం కదా, ఇప్పుడు ఓన్లీ మనం చికెన్ పీస్ ట్రై చేసేద్దాం. సేమ్ ఆయన లాగే మొత్తం తోసుకుంటాను నోట్లో. ఇలా పట్టు తినేస్తావు. చాలా నచ్చింది నాకైతే. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొద్ది గట్టి తింటాం. ఇంకా ఎలా తినేసి ఎలా తినేస్తాం. అలాగే తిన్న తింటాడండి. మంచి ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ వెరైటీస్ అన్నీ కూడా ట్రై చేయాలి కదా, మన పొట్టలో కూడా ప్లేస్ ఉండాలి. అండ్ మనం ఇంకా యువరాజ్ థాలి అనేది ఆర్డర్ ఇచ్చాం, అది 2 పర్సన్స్ సరిపోద్ది. ఇది ఓన్లీ సింగిల్ పర్సన్కే. అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్, మరీ హై కాస్ట్ కూడా కాదు. అండ్ ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. ఓకేనా? ఏంట్రా ఇంత పెద్ద తెచ్చాడు? అందుకనే ఇద్దరు పర్సన్స్ కని చెప్పారు. సో ఇందులో ఏమేమి ఉన్నాయి మొత్తం చూసేద్దాం. ఇది ప్రాన్స్ బిర్యానీ, అండ్ ఇది మటన్ కీమా పలావ్ అండ, అండ్ ఇది అయితే దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, అండ్ ఇది చికెన్ స్పెషల్ బిర్యానీ, అండ్ చికెన్ 65 స్టార్టర్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఇందా చెప్పినట్టు తీయగా ఉంటది అన్నాను కదా, ఇదే జిలేబీ, 2 జిలేబీలు ఇచ్చారు. నేను కూడా జిలేబీ తీసుకుంటున్నాను. సూపర్ ఉందా? ఇవన్నీ కూడా మనం కొంచెం కొంచెం టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పాము. ఫస్ట్ ఐటమ్ చికెన్ 65. చికెన్ 65 65 అన్నారు, 5 ముక్కలు వేసారు అని అడక్కు నువ్వు. అంటే రేట్ రాకపోయినా నా మీద తోచేస్తాను ఫ్యాన్స్ నా మీదకి. నెక్స్ట్ ప్రాన్స్ బిర్యానీ, ఇది చూసారు కదా ప్రాన్స్. ఇప్పుడు ఇది కలుపుకొని బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం. రొయ్యలో అన్నం ఇలా కలుపుకొని ఒక రొయ్యి ఇక్కడ ఎట్టేసి ఇలాగా ఒక చికెన్ ముక్క కూడా కావాలంటే తీసుకోండి. ఇది వస్తుంది కాదు, ఇలాగ చికెన్ ఎట్టేసి ఇలా పెట్టి ఉంది కదా అలా తింటే ఏముందని నా మమనాడులు నాతి బాధేస్తున్నాయి అనుకో అబ్బా. ఇదేంటో తెలుసా? చికెన్ 65 చాలా బాగుంది ఫ్రెండ్స్. అందుక మీరు ఎక్కడున్నా సరే వచ్చేయాలి, తినేయాలి. నిజంగా ఇంత తక్కువ డబ్బులకి ఇగో నీకు మటన్ కీమ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి, చికెన్ స్పెషల్ బిర్యానీ ఒకటి, చికెన్ 65 రేటింగ్ చెప్పొద్దా? చెప్పు. మేమైతే ఈ ప్రాన్స్ బిర్యానీకి అండ్ అలాగే చికెన్ 65కి 5 ఇవ్వచ్చు. ఎందుకంటారా, టేస్ట్ ఆ లెవెల్ ఉంది. అంటే మన భాషలో చెప్పాలంటే అధిక మేళ అని. తొందర తినేసాం అనుకో, అది కూడా వెయిటింగ్ చేస్తాను మన గురించి. అంత ఫాస్ట్గా తినేసారు చూసారా? సైజు ఉన్నది నేను మాత్రం ఆడ మాత్రం చాలా త్వరగా తినేస్తున్నాడు. అంటే నేను నాకు కొంచెం పెట్టారు అన్నయ్య, నాకు కొంచెం పెట్టారు అన్నయ్య పెద్దోడు కాబట్టి కొంచెం ఎక్కువ వేసారు అనమాట. మొత్తం సుల్లే ఉండదు మ్యాటర్. నెక్స్ట్ ఐటమ్ మటన్, మటన్ కీమా అంట, కీమా బిర్యానీ. కొంచెం ఏ బ్రో టేస్ట్ చేయడానికి చాలు ఇక్కడ కొంచెం. అండ్ ఈ రెసిపీస్ అన్నీ కూడా కాపీ పేస్ట్ చేసినవి ఏమో కాదు, వీళ్ళ ఓన్ రెసిపీ. అండ్ అలాగే హోమ్ మేడ్ స్పైసెస్ కానీ ఏమైనా కానీ వీళ్ళు అంటే బయట ప్రొడక్షన్ ఎంకరేజ్ చేయకుండా వీళ్ళ ఓన్గా అంటే మన ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో సో అలా అయితే ఉంది రెసిపీ అయితే. మాకైతే ప్రాన్స్ బిర్యానీ అయితే అసలు మామూలుగా లేదు, మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. ఇప్పుడు మనం నీకు విషయం తెలుసా, నేను ఆల్రెడీ ఒక మొదలు తినేసాను, ఒకసారి నువ్వు తింటే దాని గురించి ఎలా చెప్తావు చూసుకో. నువ్వే నేను మొదలు తింటాను, ఈ లోపల నువ్వు తిన్నది ఎలా ఉందో చెప్పు. నేను తిన్నది నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పు. చెప్పు ఇప్పుడు, చెప్పు ఇప్పుడు. తెరు నోరు ఆ తింటుంటే మాట్లాడాలని లేదు ఫ్రెండ్స్, నేను అందుకే మాట్లాడలేదు ఫ్యాన్స్. కీమా బిర్యానీ అద్దరిపోయింది. సూపర్ ఎద్దు అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ ఐటమ్ మనకి దమ్ బిర్యానీ. హైదరాబాద్కి ఫేమస్ కదా దమ్ బిర్యానీ. సో మేమైతే ట్రై చేయడానికి వచ్చాం. ముక్కలతో చాలా బాగా ఉడుకుంది అమ్మ. చూడు అన్న ఏం టేస్ట్ అన్న ఇది అసలు.
అరే ఒకదానికి ఒకదానికి మించి అరే ఏదైనా నార్మల్ గొంతుదా అని ఆలోచిస్తాను కానీ ఇక్కడేమో స్టార్టింగ్ ఏంటనేది ప్రాన్స్ బిర్యానీ అది తిన్నాము. దాని తర్వాత మటన్ కీమా బిర్యానీ తిన్నాము. దాని తర్వాత ఒకదానికి మించి ఒకటి ఒక టేస్ట్ వస్తుంటే ఎక్కడండి. నాకైతే అసలు ఏమైనా ఇంత తింటుంటేనే ఇంత ఫుల్ అయిపోతుంది. ఆ తాళి ఈజీగా ముగ్గురు అయితే గట్టి తినొచ్చు నార్మల్గా తినేవాళ్ళు. ఒరే నీ పరిస్థితి ఏంట్రా? నెక్స్ట్ ఐటమ్ వీడికి ఇంకా ఆగలేదు, ఇంకా తింటేనంట. అయ్యా చూసారా కదా ఫ్రెండ్స్, మాకైతే మామూలుగా లేదు, ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఎంత తిన్నామో లెక్కలేదు, చాలా ఎక్కువ తినేసాం. మీరు మాత్రం ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి అండ్ అలాగే మీకేమైనా మంచి మంచి ప్లేసెస్ తెలిస్తే మా కమెంట్లో మెన్షన్ చేయండి, మేము వాటిని కూడా వీడియోస్ తీసి రిలీజ్ చేస్తాం. ఇది కూడా మాకు ఒక సబ్స్క్రైబర్ చెప్పిన దానికి విని మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, సో వీళ్ళకి సెపరేట్ పబ్లిసిటీ ఏం అవసరం లేదు, మౌత్ టాక్ ఒక్కటే చాలు. ప్రతి ఐటెం సూపర్ ఉంది. ఇటు చూసారా, ఇటుకు ఊపిరి తక్కువ ఊపులాట ఎక్కువ ఎలా పడిపోయి చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియో చూసారు కదా, ఇది ఇక్కడితో ఎండ్ అండి. ఇంకా మరొద్దు, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా విహారీ ఫుడ్డీస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మెయిన్ ఒక మ్యాటర్ ఉంది, ఇది చెప్తుడు. అరే విర్రే లేకు పడుకోబడిపోయాడు, చెప్పు లాస్ట్ది. మొత్తం అయిపోయింది అయిపోయింది లేవు. మా ఛానల్ తాలూకు గంట కొట్టండి, నువ్వు చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి. ఓకేనా? ఓకే, స్టే ట్యూన్ టు విహారీ ఫుడీస్. ఆ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి తన్నుకొని వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా ఇలాంటి వీడియోస్ బోల్డ్ బోల్డ్ అని చూడొచ్చు. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. నేను మీ బొమ్మచిక్ బబ్లు, ఈడే పప్పల పండుగ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.